అందరికీ నమస్కారం. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఐకన్ పాలిటిక్స్. నమస్కారం వెంకమ్ రావు గారు. నమస్తే శ్రీని గారు, మీకు ఐకాన్ యాజమాన్యానికి వీక్షకులందరికీ కూడా. ధన్యవాదాలు సార్. సార్, మొదటి నుంచి జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎదురుదాడే ప్రతిపక్షాల మీద కానీ, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గలం వైపునా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అది కొత్త కాదు, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం జరుగుతున్న సమయంలో మీడియా మీద కావాలని చెప్పి దాడి చేయడం దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కేసుల్లో, అంటే ఇప్పుడు ఎవరైతే దాడులు చేస్తారో ఖచ్చితంగా మీడియా వాళ్ళు వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ సాక్షులు కానీ పెట్టుకుని ఉంటాయి. వీళ్ళ మీద భవిష్యత్తులో కేసులు పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా అనిపిస్తుంది అంటే, నాకైతే మీరు కానీ మళ్ళీ నా ప్రభుత్వాన్ని ఎంచుకోకపోతే, కార్యకర్తలుగా మీరు జగన్ ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే, మీరందరూ మళ్ళీ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే ప్రభుత్వం చేస్తే మీరు ఖచ్చితంగా జైల్లో ఇరుక్కుంటారు అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకోవడానికి దానికోసం ఈ విధంగా రెచ్చగొట్టి కేసులు ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది అనుకోవచ్చా? మీరు దీన్ని ఎలా చూస్తారు? నిస్సందేహంగా అండి, మీ అనుమానంలో ముప్పావంతు వంతు నిజం ఉంది. వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా జనాలను భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి అరాచకాలకి దౌర్జన్యాలకి దాడులనే నమ్ముకొని దొంగ ఓట్లు నమ్ముకొని ఎన్నికలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది కూడా అదే. ఇక మీరు అన్నట్టు ఇది మొట్టమొదటి వాళ్ళు కాదండి. పునిలో శ్రీనివాసరావు అనే ఒక విలేకరిని హత్య చేయటం ద్వారా ఈ ప్రస్థానం మొదలైంది. అంటే తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా, వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని వేరే వాళ్ళకి అందజేసినా జరిగే పరిణామాలు ఎలా ఇట్లానే ఉంటాయని చెప్పని ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు. అలాగే మొన్న అనంతపురం జిల్లాలో జరిగిన సభలో చాలా స్పష్టంగా చూశారు, అతను శ్రీకృష్ణ అనే ఆంధ్ర ఏబిఎన్ మరి ఆయన ఛాయాగ్రహుణ్ణి ఏ విధంగా చితగ్గొట్టారో చాలా స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురిచేసి తర్వాత మరి కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద దాడి చేసిన సంఘటన కావచ్చు, ఇలా మొత్తాన్ని మీరన్న విషయాలనే వాళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి మా మాట వినండి, మాకు అనుకూలంగానే వార్తలు రాయండి, వ్యతిరేకంగా రాస్తే మీ సంగతి తెలుస్తాము, అలాగే వాళ్ళ మీద ఫిర్యాదులు రక్షకబట్ట నిలయంలో ఇచ్చినందువల్ల రేపు పొద్దున వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా వాళ్ళని బెదిరించేసి వాళ్ళని అదుపులో తీసుకొని ఎన్నికల బహిష్కరణ చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అది కూడా వాస్తవమేనండి. ఇది ఒక్క పాత్రికేయులకో లేకపోతే యాజమాన్యానికో కాదండి, ఇది కార్యకర్తలకు కూడా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాము చాలా సందర్భాల్లో వాళ్లే దాడులు చేసి ఎవరైతే ఆ దాడుల్లో గాయపడ్డారో వాళ్ళ మీదే ఫిర్యాదులు, మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే ఫిర్యాదులు చేయించేసి వాళ్ళని అదుపులో తీసుకొని కొన్ని రోజులు కారాగారంలో పెట్టిన సందర్భాలు మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేయకుండా, లేదంటే ఎన్నికల రోజు వాళ్ళు అందరితో కలిసిమెలిసిపోయే వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా వాళ్ళు ఆ రోజు అక్కడ ఉండి ఆ యొక్క అభ్యర్థికి వాళ్ళే రిప్రజెంటేటివ్గా ఉంటారు కాబట్టి ఎన్నికల మామూలుగా ఎన్నికల సమయంలో బూతుల్లో ఉండేది వాళ్లే కాబట్టి వాళ్ళని అలాంటి వాటికి దూరం చేయాలనే తలంపు మాత్రం మొట్టమొదటి కూడా వాళ్ళు చేస్తున్నారు. అందుకే ముఖ్యమైన కార్యకర్తలు ఒకవేళ ఏదన్నా సంఘటనలో పాల్గొనకపోయినా కూడా వాళ్ళ పేర్లు ఎందుకు ఉదహరిస్తున్నారంటే ఇదే కార్యక్రమం అండి. రేపు పొద్దున వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళందరికి కూడా, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళందరికి కూడా క్లియరెన్స్ ఇవ్వకుండా, అంటే మీ మీద ఆ అభియోగాలు ఉన్నాయి, ఈ అభియోగాలు ఉన్నాయి, మీరు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి అభియోగాలు ఉన్న వాళ్ళ మీద, వాళ్ళందరి మీద కూడా ఇలాంటి అభియోగాలు పెట్టున్నారు కాబట్టి ఎన్నికల్లో వాళ్ళని దూరం చేయాలని, ఎన్నికల ఏజెంట్లుగా వాళ్ళని కూర్చోనియకుండా చేయాలని, ఏకపక్షంగా ఎన్నికలు చేసుకోవాలనే ఒక ముందు చూపు ఆలోచనతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నారండి. దాంతోపాటు భయభ్రాంతులను గురి చేయటం, ఇప్పుడు వాళ్ళు చేసిన ఒక్కొక్క కార్యక్రమం వల్ల ఇంకా వీళ్ళు బలంగా తయారయ్యారు. ఇప్పుడు ఎట్లా ఉంది, మళ్ళీ తిరిగి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని చెప్పని కార్యకర్తలు భావిస్తున్నారు, కావోరేవో తెలుసుకోవాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రజలు, ఇప్పుడు ఆ కార్యకర్తలకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు,
వీళ్ళ మీద జరిగినటువంటి దాడి కానీ దౌర్జన్యం కానీ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా గ్రామంలో. మరి వాళ్ళందరూ కూడా ఈ రేపు పొద్దున దీనికి తగిన మూల్యం, ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకాండకి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని అయితే మాత్రం నేను నిస్సందేహంగా భావిస్తున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గ్రామ స్థాయిలో కావచ్చు, అంటే ఇంకొంచెం క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు వెళ్ళలేదేమనిపిస్తుంది నాకు. వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ముఖ్యంగా పల్లెలకి విస్తృతంగా వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎవరైతే ఈ దౌర్జన్యకాండకి బలైనారో ఆ కార్యకర్తలందరూ కూడా ఒకవేళ అధినాయకత్వం సరైన విధంగా స్పందించకపోయినా వాళ్ళు బాధ్యత తీసుకొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో వాళ్ళకు జరిగినటువంటి లబ్ధి, ఆ పల్లెలకి ఆ గ్రామాలకి ఆ వ్యక్తులకి జరిగినటువంటి లబ్ధి, ఏ విధంగా ఎంతమంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారో, ఎంతమందికి విదేశాల్లో చదివించారో, వాళ్ళ సమాచారం అంతా సేకరించేసి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ పల్లెల్లో ఆ వీధిలో, వాళ్ళందరికి కూడా లబ్ధిదారులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఆ రోజు ఏ విధంగా లబ్ధి పొందారు, ఈ రోజు ఏ విధంగా ఉన్నారో చెప్పని వాళ్ళకి విడమర్చి చెప్పి ఆ పక్క వాళ్ళకు కూడా చూసారా ఫలానా సమయంలో 2014 నుంచి 2019 వరకు ఈ వ్యక్తులకి ఈ విధంగా లబ్ధి చేకూరింది ఆ ప్రభుత్వంలో, మరి ఈ ప్రభుత్వంలో ఏం లబ్ధి చేకూరుతుందని చెప్పి వాళ్ళకి వివరంగా చెబుతూ ఈ నవరత్నాల మోసాలు కూడా వివరించేసే బాధ్యత ఇప్పుడు కార్యకర్తలు తీసుకోవాలండి. నాయకులు ఎటు తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు, ఎందుకంటే వాళ్ళు అక్షేత్ర స్థాయిలోకి ఆ విధంగా వెళ్ళారని అయితే నేను భావించట్లేదు. చాలా తప్ప చూస్తూనే ఉన్నాను, కార్యకర్తలే దీన్ని భుజాన్ని వేసుకొని ఏదైనా ఇప్పుడు పార్టీకి నాయకులు మారుతున్నా తప్ప కార్యకర్తలు మారట్లేదండి. పార్టీకి కార్యకర్తలే బలం. ఒకవేళ ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మళ్ళీ తిరిగి మన రాష్ట్రం మనం స్వతంత్రంగాను ప్రశాంతంగాను తలెత్తుకుని నిలబడే విధంగా ఉండాలి అంటే మాత్రం కార్యకర్తలు ఇంకా బాగా శ్రమించాలి, నాయకులు తప్పులు పట్టించుకోవద్దు. ఈ ఒక్కసారికి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచనే తప్ప రెండో ఆలోచనని దరిజేరనియకుండా కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఏంటి, ఎలా ఈ కార్యకర్తలు ఇలాగే ట్రాప్లో పడి కేసులు ఇరుక్కుంటారో లేదా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ టైము, అందులో మీడియా మీద దాడి చేస్తే ఖచ్చితంగా మీడియా వాళ్ళు వాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని ఉంటారు. ఈ టైంలో కేసులు ఇరుక్కోవడం అనేది అవును వాళ్ళకు కూడా సమయం. మంచిది కాదు. సో కాబట్టి కాస్త చూసుకుని విజ్ఞతతో వ్యవహరించాలి. చూద్దాం సార్ ఏ విధంగా వ్యవహరిస్తారో. ధన్యవాదాలు సార్.